మూవీ ఒకే మాటలో చెప్పాలా అంటే డెడికేషన్ అంటే ఏంటి మీకు తెలియాలంటే యువత వాళ్ళు ఆ కాస్ట్యూమ్స్ అలాగే అలాగున్నాయి కదా హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎంటైర్ ఫ్యామిలీ చూడొచ్చు అండి అంత న్యూడిటీ గా ఏమి లేదండి అండ్ ఏ హీరో చెయ్యరు అందరు ఈక్వల్ చేయలేదు ఏ హీరో చేయరు బికాస్ ఒక అండర్ వేర్ లో ఒక ఫోటో తీసుకున్నామంటే కూడా వాళ్ళు ఎంతో ఫోటోలు ఇస్తే కూడా ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఉంటారండి ఎంటైర్ మూవీలో ఉన్నారండి జియాన్ సార్ ఎంటైర్ మూవీలో ఆ సాయోతో సహా ఆ ట్రైబల్ ఎలా ఉంటారు ఎలా కష్టపడారండి అది ఒక్కటి సీజీ వర్క్ అండి సార్ అవి కూడా ఎంత రియలైజ్ గా చేస్తారంటే ఇన్వాల్వ్ ఇన్ స్టోరీ అండి సార్ ఆ కథకి ఒక లైఫ్ ఇచ్చారండి ఆ కథ రాసింది పారంజిత్ గారు ఆ కథకి లైఫ్ ఇచ్చి ఎవరంటే విక్రమ్ సార్ అండి ఆ విక్రమ్ సార్ కి లైఫ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అంటే జీవి ప్రకాష్ అండి ఈ మూడు క్యారెక్టర్ లేదంటే తమిళనేది సార్ శివపుత్రులు చూసిన విక్రమే వేరు ఇక్కడ చూస్తున్న విక్రమే వేరు మీరు దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ మీరు అన్యన్ చూసినారు శివపుత్రులు చూసినారు కదా దానికన్నా ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఎక్స్ట్రాడినరీ వర్కౌట్ అండి బ్యూటిఫుల్ ఉన్నారు అండి కంప్లీట్లీ డెడికేటెడ్ అంటే ఒక డైలాగ్ వస్తుంది సార్ విక్రమ్ సార్ ది ఒక కమ్యూనికేషన్ గ్యాప్ లేదు ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ లేదు ఆ డైలాగ్ ని చెప్పుకునే ఉంటారండి అండ్ ఆ డైలాగ్ ఎందుకు మేము వినాలంటే ఆ డైలాగ్ ఏం చెప్తున్నారంటే స్క్రాప్ నుంచి ఒకరు ఎలా బయటకు వచ్చారు ఇప్పుడు మేము ఇక్కడ ఇచ్చినాం కదా మనకన్నా స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు మన తాత అనే తాత గారు ఎంత కష్టపడారో దాన్ని ఆయన ఎంత ఇంప్లిమెంట్ గా చూపిస్తుంటారు.